కానీ నవయుగ యూత్ అసోసియేషన్లోకి కలివేముల వీరేశం గౌడ్ వచ్చిన తర్వాతే ఒక యూత్ అసోసియేషన్ ఉంది, ఇది పోరాటాలు కూడా చేయగలుగుతుంది అని చెప్పి నియోజకవర్గ వ్యాప్తంగా తెలిసింది. అలాంటి యూత్ అసోసియేషన్ నుంచి మీరు సడన్గా బయటికి రావటం ఎందుకు జరిగింది అనే ప్రశ్న చాలామందిలో ఉత్పన్నమవుతుంది. నేను టీఆర్ఎస్లో పార్టీలో ఉన్నాను కాబట్టి, ఎందుకంటే పార్టీకి అతీతంగా యూత్ అసోసియేషన్ నడుపుతున్నాం సార్ అది. సో ఒకవేళ నేను ఏ కార్యక్రమాలు చేసినా పార్టీ రంగు పూస్తారేమన్న ఒక ఉద్దేశంతో, ఒక మంచి ఆలోచనతో నేను ఇక్కడ ఈ పార్టీ కార్యపాలకు యాక్టివ్ అయ్యాను. గోపి గారు, రైట్, మీతో పాటు ఈ యూత్ అసోసియేషన్లో ఏదైతే కార్యవర్గం ఉందో వాళ్ళు కూడా మారారా సార్, కేవలం మీరు ఒక్కళ్ళే బయటకు వచ్చారు? వాళ్ళు కూడా మారకూడదు సార్. వాళ్ళు ఎందుకంటే మీరు వీరేశం గౌడ్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉంటే మేము కూడా ఉంటామనే ఒక ఉద్దేశంతో వాళ్ళు నాతో పాటుగా పనిచేశారు. వాళ్ళు కూడా పాపం నేను పదవి త్యాగం చేశానని చెప్పి వాళ్ళు కూడా పదవి త్యాగం చేసి వేరే వాళ్ళకి అప్పచెప్పారు. నిజంగా భవిష్యత్తులో అన్నీ బాగుంటే ఖచ్చితంగా నవయుగ యూత్ అసోసియేషన్ యూత్ను ఇంకా మోటివేట్ చేసి ముందుకు తీసుకునే విధంగా మేము ఖచ్చితంగా ముందు ముందు వాళ్ళకి సహకారం అందిస్తాం, ప్రయత్నం చేస్తాం. కానీ వీరేశం గౌడ్ గారు, ఒక విషయం సూటిగా చెప్పండి, మీరున్నప్పుడు చాలా పోరాటాలు చేశారు నవయుగ యూత్ అసోసియేషన్ తరపు నుంచి, మీరు బయటకు వచ్చిన తర్వాత నవయుగ యూత్ అసోసియేషన్ గమ్ము నుండిపోతూ ఉంది, చాలా డల్ అయిపోయింది అని చెప్పి ఒక మాట వినిపిస్తుంది, దీన్ని యాక్సెప్ట్ చేస్తారా? వాస్తవమే సార్, కాకపోతే అది కోవిడ్ వల్ల కొంచెం వాళ్ళు కొంచెం డిలే చేస్తున్నారు. బట్ ఈ కోవిడ్ కూడా తగ్గింది, వాళ్ళకు మొన్నే ఒక మీటింగ్ కంటెక్ట్ చేసి వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు యాక్టివ్ కావాలి, యువతకు మీరు ఆదర్శంగా ఉండాలి, నవయుగ యూత్ అసోసియేషన్ ఒక స్థాయిలో ఉంది, ఖచ్చితంగా ఆ స్థాయికి తగ్గట్టుగా మీరు పనులు చేయాలని చెప్పి ఆ మీటింగ్లో కూడా చెప్పడం జరిగింది.